就హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. బుల్లితెరపై ఎంతమందో యాంకర్లని మనం చూస్తూ ఉన్నాం. అందులో కొంతమంది యాంకర్లు కొన్నేళ్లుగా యాంకరింగ్ చేస్తూ సీనియర్ యాంకర్లు అనిపించుకున్నారు. కొంతమంది కేవలం యాంకరింగ్ తో మాత్రమే ఆగిపోకుండా ఆ తర్వాత సినిమా రంగ ప్రవేశం కూడా చేశారు. ఇక కొంతమంది అయితే సినిమా రంగ ప్రవేశంలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే మరోపక్క కొంతమంది ప్రొడ్యూసర్లుగా కూడా మారారు. మరి ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఒక యాంకర్ గురించి. ఒక సాదా సీదా యాంకర్ గా కెరియర్ ని ప్రారంభించి ఆ తర్వాత సింగర్ గా, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మారి పలు సినిమాలకి సంగీత దర్శకత్వం కూడా వహించాడు. మరి ఆ సీనియర్ బుల్లితెర ఆర్టిస్టు మరియు యాంకర్ ఎవరో కాదు, రఘు కుంచే. ఈ రోజు రఘు కుంచే గురించి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను నేను మీతో పంచుకోబోతున్నాను. జెమినీ టీవీ ప్రారంభమైన తొలినాళ్లలో పోస్ట్ బాక్స్ నెంబర్ 1562 అన్న ప్రోగ్రామ్ కి యాంకర్ గా తన కెరియర్ ని ప్రారంభించాడు. ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకి జవాబులిస్తూ సాగిపోతుంది ఈ ప్రోగ్రామ్. ఇక ఈ ప్రోగ్రామ్ కి అప్పట్లో వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. అలా యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించి జెమినీ టీవీలో ఎన్నో ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేసి తర్వాత సింగర్ గా కూడా మారాడు. దాదాపు 600కి పైగా సినిమాల్లో పాటలు పాడి నేపథ్య గాయని గాయకుల్లో ఒక మంచి గాయకుడుగా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు రఘు కుంచే. మధురమైన గాత్రంతో సింగర్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. 2000 బాచీ సినిమాతో సింగర్ గా కెరియర్ ని ప్రారంభించి ఎన్నో అవార్డులని సొంతం చేసుకున్న రఘు కుంచే వ్యక్తిగత జీవితం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సింగర్ గా ఒక సెలబ్రిటీగా మనందరికి సుపరిచితుడే అయినప్పటికీ ఇతని కుటుంబం గురించి ఎప్పుడు బయట పెట్టలేదు. మరి లేటెస్ట్ గా ఫిబ్రవరిలో తన కూతురి జరిగిన ఎంగేజ్మెంట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన వాళ్ళందరూ రఘు కుంచేకి ఇంత పెద్ద కూతురుందా అని అంటున్నారు. మరి విషయం ఏంటంటే రఘు కుంచేకి ఇద్దరు పిల్లలు, కొడుకు మరియు కూతురు. కొడుకు పేరు గీతార్థ్, కూతురు పేరు రాగా. ఇక కూతురికి మొన్న ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆశిష్ వర్మతో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేశాడు. మరి లేటెస్ట్ గా అప్పుడు జరిగిన ఎంగేజ్మెంట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాగా కుంచే విషయానికి వస్తే ఈమె ప్రముఖ క్రియేటివ్ డిజైనర్ మాత్రమే కాకుండా యూట్యూబర్ కూడా. యూట్యూబ్ లో ఈమె పోస్ట్ చేసే వీడియోలకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ కి దర్శకత్వం కూడా వహించింది. మొత్తానికి మనందరికీ తెలిసిపోయిన విషయం ఏంటా అంటే రఘు కుంచేకి ఇంత పెద్ద కూతురు ఉందని. హీరోయిన్లను మించిన అందంతో ఉన్న ఈమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలో దానికి సంబంధించిన ఫోటోలను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.